వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్ మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామ బీఆర్ఎస్ ఉప సర్పంచ్ శ్రీనిధి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి సమక్షంలో దాదాపు 50 మంది చేరడం జరిగింది. ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించలేకపోయారని, ఆమె మాత్రం 20 కోట్లతో ఇల్లు కట్టుకొని 1000 ఎకరాల భూమిని సంపాదించుకుందని అన్నారు. ఈరోజు నిజాంపేట మండల్ నందగోకుల్ గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి శ్రీనిధి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అయ్యి వల్ల మొన్నటికి మొన్న రాంపూర్ ఉప సర్పంచ్ నరసింహ ఆధ్వర్యంలో కొంతమంది ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు మేము సభ్యత్వం కూడా ఇవ్వబోతాం, మా పార్టీలో కలుపుకోవడం జరిగింది. అట్లాగే సిహెచ్ నాగరాజు, పిట్ల చంద్రయ్య, బోయిని చిన్నబోయిని మల్లయ్య, చాకలి గంగయ్య, అల్లె రాములు, గూడెం నరసింహులు, బాదల వెంకటమ్మ, మేదరి ఆంజనేయులు, కులబైన దుబ్బరాజ్, కులబైన అంజయ్య, కునబైన బాలరాజ్, సౌడ శేఖర్, సాప బాలయ్య, బందారం పరిషా గౌడ్, కేశల్ కిషన్, శివలింగం గౌడ్, రాము స్వామి అని వాళ్ళకు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన, జిల్లా పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాం. స్వాగతం, సుస్వాగతం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు కార్యకర్తలు కానీ, రైతులు కానీ, మా అక్కలు కానీ, చెల్లెలు కానీ అని అందరూ ఆశగా చూస్తూ ఉన్నారు. ఇక రాబోయేది కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేమని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మనము 2001 నాడు ఇదే పద్మమ్మకు మన రామాయపేట ఉమ్మడి మండలం నుండి జడ్పీటీసీగా గెలిపించి ఆనాడు మన రాజకీయ భిక్ష పెట్టినాం. ఇవాళ కూడా ఇదే రామాయపేట మండలంలోని నిజాంపేట మండలి, ఇవాళ కొత్తగా ఏర్పడిన నిజాంపేట మండలం, రామపేట మండలం నుండి ఆమె రాజకీయానికి నాంది పలుకుతున్నాం, పదలానికి నాంది పలుకుతా ఉన్నాం. ఇవాళ చూసినాం, 3 సార్లు చూసినాం 4 సార్లు చూసినాం, అభివృద్ధి అనేది శూన్యం. ఇక పద్మమ్మ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేదు, పద్మమ్మ నడిమే పరిస్థితులు కూడా ఇవాళ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే, అధికారంలోకి వస్తేనే ఇవాళ మన బాగులు బాగుపడతాయి అని రైతందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఇవాళ రైతందరూ కూడా మేము గ్రామాలలో ఒకటే చెప్తా ఉన్నాం, వాడు మాఫీ వేస్తా అని చెప్పి నినమొన్న మేము బ్యాంకుల ముందు ధర్నా చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంటే ఇవాళ రుణమాఫీ అని చెప్పి మెసేజ్లు వచ్చినాయి కదా ఇంతవరకు బ్యాంకులలో డబ్బులు వల్లే.